ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఇంతగా అదరుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మానసిక ప్రశాంతత లేకపోవడం జరుగుతుంది. ఇంట్లోనే ఉంటున్నామండి, మానసిక ప్రశాంతత లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, అందరం ఇంట్లో ఉంటున్నాం కొట్టుకుంటున్నాం, అసలు మానసిక ప్రశాంతత లేదు. ఇప్పుడు మేము ఈ మాకు ఇమీడియట్గా మానసిక ప్రశాంతత రావడానికి ఏదైనా ఇంట్లో దొరికే వస్తువులతో ఒక పరిహారం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు ఉప్పు పంచదార, కళ్ళుప్పు కాదు మామూలు ఉప్పే, కొంచెం ఉప్పు పంచదారతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా పిల్లలైనా చేయవచ్చు. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ పరిహారాన్ని ఏ రోజు చేయాలి అని మీకు అనుమానం రావచ్చు. ఈ పరిహారాన్ని ఈ ప్రతిరోజు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎలా చేయాలంటే, మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉప్పుని అలాగే పంచదార తీసుకోండి. ఇలా ఒక సపరేట్ బౌల్ తీసుకోండి, దాంట్లో కొంచెం ఉప్పు, పంచదార ముందు వేసాను నేను ఉప్పు అని, కొంచెం ఉప్పు చూసారుగా, ఇలా వేసి మీరు మీ ఇంట్లో మీరు ఏ దిక్కు నడిచే అంటే మీద మీకు ముఖద్వారం ఎలా ఉన్నా సరే మీ ఇంట్లో ఈశాన్య మూల అంటే మీ ఇంట్లో ఉన్న ఈశాన్య మూల ఇలా బౌల్లో వేసి ఉప్పుని ఆ మూల పెట్టండి. మాకు ఈశాన్యం పర్ఫెక్ట్గా మూలలో దేవుడి గుడి ఉందండి, అక్కడ పెట్టవచ్చా? దేవుడి గుడి లోపల కాకుండా బయట పెట్టండి, కింద పెట్టండి. ఇలా పెట్టి మీరు మీకు నమస్కారం చేసుకోండి, ఈశాన్యం వైపు తిరిగి నమస్కారం చేసుకోండి. ఏమంటారంటే, స్వామి మా కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గాలి, మానసికమైన ప్రశాంతత చేకూరాలి, అలాగే మా ఇంట్లో ఉన్న మా మీద పనిచేస్తున్న నెగిటివ్ ఎనర్జీ తగ్గాలి, మానసిక ప్రశాంతత కలగాలి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ పంచదార ఉప్పు కలిపిన ఈ బౌల్ని చిన్న దాంట్లోనే మిత్రులారా, పెద్దగా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, కొద్దిగానే పెట్టండి. చీమలొచ్చి తిన్నాయి అనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎర్ర చీమ తిన్నా ఇబ్బంది లేదు, నల్ల చీమ తిన్నా ఇబ్బంది లేదు. ఇలా మీరు ఏ రోజునైనా సరే అంటే వారము ఇది ఇలాంటి ఏమీ నిబంధన లేదు. అలాగే ఈ ఇది చేస్తున్నప్పుడు మాత్రం అంటే ఈ ఉపాయం చేసినప్పుడు ఇంట్లో ఎవరైనా నెలసరి ఉంటే మాత్రం ఈ ఉపాయాన్ని చేయమాకండి. అంటే ఇంట్లో ఎవరన్నా నెలసరి టైం అయ్యండి 5 రోజులు కాకుండా ఉంటే చేయమాకండి. ఒకవేళ తర్వాత వచ్చిందనుకోండి, ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఏమి ఉండదు. ఇది మీరు ఏం చేస్తారంటే, ఈరోజు పెట్టారనుకోండి, మళ్ళీ అదే రోజుకి మళ్ళీ మార్చుకుంటూ ఉండండి, వారానికి ఒక్కసారి చేస్తూ ఉండండి ఈ ఉపాయాన్ని. అంటే 7 రోజులు ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది, అలాగే గొడవలు తగ్గుతాయి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి, మీకు మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. మీరు అడగచ్చు ఏంటి ఇంత సింపుల్గా ఫలితాలు వస్తాయని. ప్రతిదీ కూడా సింపుల్గానే ఉంటుంది, దాన్ని మనం అతిగా చూసినప్పుడే పెద్దగా కనిపిస్తాయి. ప్రకృతిలో మనకు అనేకమైన శక్తులు సపోర్ట్ చేస్తూ ఉంటాయి, మనం గుర్తించలేం. ఉప్పుకి పంచదారకి ఆ శక్తి ఉంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం, ఉప్పు పంచదార ఎలా చేయాలనేది. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. దీనికి మైల్తోనూ లేకపోతే వేరే వాటితో ఎలాంటి నిబంధన లేదు, నెలసరి టైం మాత్రమే ఆ 5 రోజులు మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు, మిగతా టైంలో చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ చేసి ఉన్నప్పుడు మైల్ వచ్చినా అంటే మీకు ఏదన్నా నెలసరి వచ్చినా కానీ ఇబ్బంది లేదు, తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మార్చుకోవచ్చు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.